నమస్తే జెఎల్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కోడూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఘనంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి వైశాఖ శుద్ధ దశమి జన్మదిన మహోత్సవం. హాజరైన ఆలయ అధ్యక్షులు బిళ్ళపాటి కృష్ణకుమార్. సత్యదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ నరసింహారావు సారథ్యంలో పట్టణంలో ఆరు ప్రాంతాలలో సత్యవతమ్మ జన్మదిన వేడుకలు. బీపీ షుగర్లు చెక్ చేసి ఉచితంగా మొక్కలు పంపిణీ. जगन भविष्य कार्यक्रम में मा नमक नुवे जगन कार्यक्रम में राष्ट्र में 1.45 कोटि कुटुंबालु पाल्गोनगा 1.10 कोटि मिस्ड काल्स नियोजकवर्ग में 80,000 पैगा कुटुंबालु 70,000 पैगा मिस्ड काल्स अंदुकुन्न संदर्भंगा काकीनाड जिल्ला प्रतिपाड नियोजकवर्ग में एमएलए पर्वत प्रसाद मीडिया समावेशं एर्पाटु चेसि मा नमक नुवे जगन कार्यक्रम प्रजल्लो अद्भुतमैन स्पंदनतो प्रजलु जगनन्न प्रभुत्वानिकि आशीर्वदिंचि కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఎమ్మెల్యే పర్వత. గతంలో చెప్పినట్లుగా జగనన్న మా భవిష్యత్ అనే మెగా సర్వే ఫలితాన్ని ముందుగా ప్రకటిస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం కూడా జరిగింది. ఇవాళ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 145,000 కుటుంబాలని మెగా సర్వే తీసుకోవడం, అందులో 1,00,000 కుటుంబాల పైగా మిస్డ్ కాల్స్ రావడం, ఇదంతా కూడా మెగా సర్వేలో భాగమని కూడా మేము అందరూ కూడా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం. క్యాపర్స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ఈ సర్వేని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి జగన్ గారి యొక్క పరిపాలన విధానాన్ని ఇవాళ ప్రజలు మెచ్చుకుంటూ ఇవాళ మెగా సర్వేని భారతదేశంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ గల వ్యక్తిని అత్యధికమైనటువంటి జనాదరణ గల వ్యక్తిని చెప్పి ఇవాళ ఈ ప్రజా సర్వే ద్వారా తెలుస్తూ ఉంది. మరి ప్రజా సర్వేలో కులాలకు కానీ వర్గాలకు కానీ పార్టీలకు కానీ మతాలకు కానీ సంబంధం లేకుండా ఇవాళ ఈ ప్రజా పీపుల్ సర్వే జరగడం అనేది మనం అందరూ కూడా తెలియపరుచుకుంటూ ఉన్నాం. అలాగే ఇవాళ ఈ ప్రజా మద్దతు తీసుకున్నటువంటి ఈ బుక్స్ అన్నీ కూడా ఈ మీకు ఎదుర్కొంటే ప్రెస్ వారికి బుక్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ బుక్స్ అన్నీ కూడా మరి ప్రతిపాడు నియోజకవర్గం కాకినాడ జిల్లాలో ఈ బుక్స్ అన్నీ కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 సచివాలయాల్లోని కూడా ఆ సచివాలయ కన్వీనర్ల ద్వారా ఆ సచివాలయ గ్రోసార్ల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రజా మద్దతును సేకరించినటువంటి ప్రజా మద్దతు పుస్తకాలను కూడా మీ ముందు ఇవాళ ప్రెస్ ముందు మేమంతా కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. అలాగే మరి రాష్ట్రంలో నువ్వే మా నమ్మకం జగన్ నిదానం మారిపోతూ ఉంది. సీఎం జగన్తో సీఎం జగనన్న ప్రభుత్వం అవినీతి రహిత మధ్యవర్తులైన సంక్షేమాభివృద్ధి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ మెగా పీపుల్ సర్వే ఫలితాలు చూసి మరి విపక్షాలు కానీ మరి అలాగే ప్రతిపక్షాలు కానీ షాక్ కొట్టినట్టు అనిపిస్తూ ఉందనేది మీ అందరూ కూడా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఇవాళ భారతదేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి కూడా తన పరిపాలన పట్ల కానీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వైశాఖ శుద్ధ దశమి జన్మదిన మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి పల్లకి ఊరేగింపులు, అమ్మవారి నామ భజన సంకీర్తనలతో మేళ తాళాలు, పట్టణ పురవీధి గుండా తిరువీధి మహోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో గోపూజ, నిత్య ప్రార్థనలు, శ్రీ నగరేశ్వర స్వామి శ్రీ జనార్దన స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులు ఇచ్చే ఆలయ మండపంలో ధాన్యాభిషేకం, అనంతరం అమ్మవారి మూల విరాటుకు 100,000 మల్లెపూలతో అర్చన, సామూహిక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం, పేదలకు చీరల పంపిణీ, అన్న సమారాధన, సాయంత్రం 102 రకాల స్వీట్లు, అమ్మవారి సారి ఊరేగింపు, భక్తి సంకీర్తనలు, అమ్మవారి ఊంజల సేవ ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిళ్ళపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుప్రోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు,
ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 కంజకా పరమేశ్వరి దేవస్థాన సంఘం అనకాపల్లి వారు అమ్మవారి జయంతోత్సవములు చాలా ఘనంగా చేయడానికి పొనుకొని ఈ సంవత్సరం అన్ని రకాల కార్యక్రమాలు కూడా మేము భక్తులకు పెట్టాము ఈ సంవత్సరం ముందుగా 29వ తారీఖుని అన్నమాచార్య వాగ్దేయ వరదాయిని ఇచ్చే భక్తి సంకేతం పెట్టాం చాలా మంది పాల్గొని దాంట్లో పాల్గొని ఆ కార్యక్రమం కనురమ్యంగా జరిగింది అలాగే ఇవాళ ఉదయం పురవీధులన్నిటిలో కూడా అమ్మవారిని మన ఆర్యవైశ్యులందరూ కూడా కలిసి ఊరేగింపుగా వెళ్ళి ఆ మొత్తం అన్ని తిరువీధులన్నీ తీసుకొని అమ్మవారిని తీసుకొని వెళ్ళి కోవలికి వచ్చి కోవలికి వచ్చిన వెంటనే అమ్మవారికి అమ్మవారికి అభిషేక అమ్మవారి కార్యక్రమములు మొదలుపెట్టడం జరిగింది మరియు తర్వాత జనార్దన స్వామివారికి తర్వాత నగరేశ్వర స్వామివారికి పూజలు చేయించి పూజలు జరిపించి గోపూజ కూడా చేయడం జరిగింది గోపూజ అనంతరం ధాన్యాభిషేకం మొదలుపెట్టి ధాన్యాభిషేకం ప్రజలందరూ కూడా తమ స్వయం చేతులతోటి అమ్మవారిని ధాన్యాభిషేకం చేసుకోవడానికి అవకాశం కల్పించాము ఆ కదైన వెంటనే మరి పేదలకు చేర వస్త్రదానం కూడా చేసి ఆ వస్త్రదానం కూడా అయ్యింది ఆ తర్వాత అమ్మవారికి లక్ష మల్లెపూలతోటి మరియు లలిత రామశాస్త్రంతోటి మా ఆ కార్యక్రమం జరిగింది అమ్మవారికి లక్ష మల్లెపూలతోటి పూజ జరిగింది అలాగే మరి ఊరిలో పొరప్రజలందరికీ కూడా మించుమించు 3000 నుంచి 4000 వరకు కూడా అందరికీ మరి విందు ఏర్పాటు చేయడం జరిగింది అలా అన్నప్రసాదం ఇవ్వడం జరిగింది తర్వాత సాయంకాలం 102 స్వీట్స్ తోటి అమ్మవారికి నివేదన మరియు కోలాట ప్రదర్శన తర్వాత మూంజిల సేవ జరుగుతున్నాయి అన్ని కార్యక్రమాలకి కూడా అందరూ కూడా చాలా ఎక్కువ మంది జనంతోటి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాము అలాగే మేము ఈ కార్యక్రమం దేవస్థానం ఒక ఆధ్యాత్మికంగా కాకుండా ఎన్నో సర్వీస్ ప్రోగ్రాములు కూడా చేస్తున్నాము ప్రతి నెల 25వ తారీఖున పేదలందరికీ కూడా అన్నదానం జరుగుతుంది ప్రతి శుక్రవారం 25వ తారీఖున అందరికీ కూడా బియ్యము పప్పులు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి ప్రతి శుక్రవారం అన్నదానం కూడా జరుగుతుంది అలాగే పేదలకి స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే చలివేంద్రం తర్వాత కాకినాడ జిల్లా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాష్ రావు మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్క సీతమ్మ చలివేంద్రాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ స్ఫూర్తితో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన జనసేన టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాష్ కు కమిటీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినేడి వీరప్రసాద్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్యప్రకాష్, టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోలా దుర్గ, కసిరెడ్డి నాగేశ్వరరావు, బోజా కుమార్, పెద్దిరెట్ల భీమేశ్వరరావు, పిట్టా చిన్న, పబ్బిరెడ్డి ప్రసాద్, నామా శ్రీకాంత్, తోట సతీష్, మనుగుల వెంకటేష్, మేడిపోయిన సత్యనారాయణ, జ్యోతుల వాసు, జ్యోతుల సీతారాం బాబు, యాండ్రపు శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. టౌన్ ప్రెసిడెంట్ అయిన బుర్రా సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చలివేంద్రం ఎండాకాలం సేవ తీర్చడానికి మంచినీళ్ళు ప్లస్ మంచిగా ఎండాకాలం పూర్తి అయ్యే వరకు కూడా ఆయన సేవలు అందించడానికి ముందుకొచ్చిన బుర్రా సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ అయిన కోలా దుర్గ,
దుర్గాదేవి గారు, అలాగే కొల్లప్రోలు మండలం మన జనసేన నాయకులు జ్యోతి శ్రీనివాస్ గారు, అలాగే టౌన్ నుంచి కమిటీ మెంబర్స్ బొజ్జ కుమార్ గణేష్, వైస్ ప్రెసిడెంట్లు అయిన కసిరెడ్డి నాగేశ్వరరావు గారు, మన భీమేశ్వరరావు గారు, అలాగే ఇంకా మన చిన్న గణేష్, ఇంకా చిన్నగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం అయ్యి పబ్బినేడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జయప్రదం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ఇలాంటి సేవా కార్యక్రమాలు, బాబురావు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జనసేన తరఫున చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని, ముందుకు వస్తున్న జన సైనికులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ జై జనసేన. ఈరోజు పిఠాపురం టౌన్ అధ్యక్షుడు అయినటువంటి బుర్ర సూర్యప్రకాష్ గారు ఏర్పాటు చేసినటువంటి మన జనసేన పార్టీ చలివేంద్రం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పిఠాపురం ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శేష్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ వేసవికాలం దృష్ట్యా ప్రజల యొక్క ఇక్కడికి వచ్చేటటువంటి హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్ల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఇలా జనసేన పార్టీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి చోట చాలా రద్దీ ప్రాంతాలు ఉన్నాయి పిఠాపురంలో, అన్ని చోట్ల కూడా ఇలా జనసేన తరఫున ప్రతి ఒక్కరూ ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం. ఈరోజు చలివేంద్రం ఓపెన్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి శేష్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రం ఇక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గర ఓపెన్ చేసాం. హాస్పిటల్ చాలామంది నిజలు వస్తారు, వాళ్ళకి వేసవకాలం దాహం తీర్చే విధంగా ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. జగన్ ఒక చాకచక్యమైన క్రిమినల్. తనతో ఉన్న వారిని ప్రలోభ పెట్టి తరువాత వారి చేత తన చేతికి మట్టి అంటకుండా నేరాలు చేయించి చేతులు దులుపుకుంటాడని కుటుంబ సభ్యులతో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, ప్రభుత్వ అధికారులతో కావచ్చు, ముందు వాళ్లని చిన్న చిన్న అవినీతి పనులు చేయించి ఇరికించిన తర్వాత వాళ్లని పెద్ద పనులకు ఉపయోగించుకుంటారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులు ముద్దా నాగజగదీశ్వరరావు ఘాటుగా విమర్శించారు. సిగ్గు లేకుండా తన తండ్రి మరణాన్ని వాడుకుని ఓదార్పు అనే పేరుతో 2014 ఎన్నికలకు ముందు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించారని, 2019 ఎన్నికలకు వచ్చేసరికి సొంత బాబాయిని హతమార్చి మరీ తన సంకల్ప యాత్రకు నాంది పలికి తన సేవా రాజకీయాలలో ఉన్న నేర్పుని మరోసారి బయటపెట్టారని, తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాన్ని సైతం బలి చేస్తాడని, వివేకానందరెడ్డి కేసులో నిందితులే దీనికి ఉదాహరణని నాగ జగదీష్ అన్నారు. రాష్ట్రాన్ని ఎంత అవినీతిమయం చేశారో నేను వేరుగా చెప్పనవసరం లేదు. తన తండ్రి తర్వాత తండ్రి అయినటువంటి సొంత చిన్నాన్ని చంపించి కేవలం సానుభూతితో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అవసరం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నానండి. మీరు ఆ ఎపిసోడ్ మొదటి నుంచి చూస్తే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారండి, ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఏం చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మన అసెంబ్లీలో అట ఒక కన్ను ఇంకో కన్ను కొడతదా అని చెప్పాడండి. తీరామోసి సిబిఐ ఈ నెల రోజులుగా మరి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తమ్ముడైనటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మరి ఈరోజు అరెస్ట్ చేయడానికి చూస్తే ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు కనిపిస్తూ ఉన్నాడు. ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ గారు అరెస్ట్లే మిగిలిన్నాయని చెప్పి కూడా సిబిఐ పరోక్షంగా తెలియజెప్తుంటే దాన్ని మరి ముందుకు రాకుండా చేస్తున్న ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి సాక్షాత్తు తన చిన్నాన్నే చంపించినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండవలసిన ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి ఉండడానికి అర్హుడు కాదు. నేనైతే డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నానండి. మరి అది కాకుండా ఈరోజు కేవలం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, 10 లక్షల కోట్లు అప్పు చేసి
కేవలం ఆయనే చెప్తా ఉన్నాడు ఈ 4 సంవత్సరాలుగా 2 లక్షల కోట్లు మాత్రమే నేను ఈ పట్టణం నొక్కానని చెప్పి మిగతా 8 లక్షల కోట్లు ఏమైపోయిందో కూడా చెప్పలేనటువంటి మరి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను జగన్ రెడ్డి ఒక చాకచక్యమైన క్రిమినల్, సంపద ఎలా దోచుకోవాలో ఆయనకు వెన్నట్లో పెట్టిన విద్య, అంతేకాదు ఆయన 43,000 కోట్లు అవినీతిగా ఆయన మీద ఛార్జ్షీట్ ఫైల్ అయ్యి ఉంది, 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయినా దేశంలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా కూడా మనం ఎవరూ చూడలేదు. ఆయన్ని ఎవరైతే నమ్ముకున్నారో ఐఏఎస్ అధికారులు కూడా సుమారు 12 మందిని నట్టేడు ముంచాడు. అలాగే ఆయనతో సహసరం చేసి అతని మీద పడకుండా అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇరికించి ఈ అవినీతి అక్రమాల్లో భాగస్థుని చేసి వాళ్ళ జీవితాలు తీసేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఉదాహరణకి వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండగా నాన్నగారు చనిపోతే ఆ పక్కనే సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టి అప్పుడే శవదహనం అవ్వకుండానే ముఖ్యమంత్రికి అవ్వడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఎవరూ కూడా లేరు. అంతేకాదు ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కోడికత్తి డ్రామా బ్రహ్మాండంగా రక్తి కట్టించాడు. ఆ కుర్రవాడు శ్రీనివాసని కుర్రవాడిని డ్రామాలాగా ఉపయోగించి ఏదో జగన్ రెడ్డిని చంపించినట్టు, చంద్రబాబు నాయుడు కుట్ర పడినట్టు ఒక నాటకం, మంచి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే సృష్టించి చక్కని కార్యక్రమం చేసి ఆ రోజు మాయమాటలతో ప్రజల దగ్గర ఓట్లు పొందాడు. అలాగే ఆ రోజు వాళ్ళ చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి మారువేషంలో వచ్చి దగ్గరుండి చంపించేశాడని చెప్పి ప్రచారం చేసి ఆ రోజు అలాగే ఉపయోగించాడు. అందరికీ రాష్ట్రంలో 4 సంవత్సరాలు బట్టి మాయమాటలు, అబద్ధాలు, కబ్జాలు అన్నీ ఒకటేంటి, ప్రజలకు ఉపయోగపడి ఏ విధమేం చేయకుండా అతను అతని కుటుంబం బాగుపడాలి, ఆస్తులు కూడగట్టుకోవాలి, రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి 10 లక్షల కోట్లు అప్పు చేయాలి. అంతవరకు ఎందుకు మన విశాఖపట్నం చూస్తే 40,000 కోట్లు శుభ్రంగా అప్పులు చేశారు. అలాగే ఖరీదైన విలువైన భూములన్నీ కూడా ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, ఆ వెనకాతలు ఉన్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అందరు కలిసి దోషులు తినేస్తున్నారు. ఇంకా ప్రజలకి మన రాష్ట్ర సంపద అంతా వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు దోషులు తినేస్తే ఇంకా రాష్ట్రం ఎక్కడ. ఈరోజు కొత్తగా విశాఖపట్నంలో మకం పెడతాడట, ఒక 10 రూపాయి వాట అయిపోయి ఇంకా ఉన్న కొండలు, ఆ బోడికొండ అయిపోయింది, ఇంకా కేజీహెచ్ కలెక్టర్ ఆఫీసు, సర్క్యూట్ హౌసు, ఇంకా మొన్న రాయించుకుని కొన్ని తాకట్టు పెట్టి కాకుండా మిగతా అన్ని తాకట్టు పెట్టేసి దోసుకు తినేసి రాష్ట్రాన్ని కుదేలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీసి ఈ ముఖ్యమంత్రి ఎందుకయ్యా నీకు ఇంకా ముఖ్యమంత్రి పదవి, తక్షణం నువ్వు రాజీనామా చెయ్యి, నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేసి నీ తాలూకా ఈ 4 సంవత్సరాల్లో నీవు నీ మంత్రులు చేసిన అవినీతి అక్రమాలు ఎంత కట్టడం గాయం నువ్వు చేయించలేవు కేంద్రమైన. అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి సత్యవతమ్మ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని సత్యదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ నరసింహారావు సారథ్యంలో పట్టణంలో 6 ప్రాంతాలలో సత్యవతమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ గుండాల జంక్షన్ శారదా బ్రిడ్జ్ రోడ్లో ఎన్టీఆర్ స్టేడియం దగ్గర, గౌరపాలెం పార్క్ సెంటర్, మోర్ సూపర్ మార్కెట్ దగ్గర డాక్టర్ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం డాక్టర్ సారథ్యంలో అక్కడకు వచ్చిన సత్యవతమ్మ అభిమానులు, కార్యకర్తలకు బీపీ షుగర్లు చెక్ చేసి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ టిఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టి ముక్కల రఘురామ్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలో మీడియా సందర్భంగా పార్లమెంట్ అధ్యక్షుడు బుద్ధా నాగజగదీష్ మరియు తెలుగుదేశం పార్టీ టిఎన్టీయూసీ నాయకుల సమక్షంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మీడియా సందర్భంగా గాజువాక జింకన గ్రౌండ్లో భారీ కార్మికుల దినోత్సవం జరుగుతుందని అందరూ తప్పక రావాల్సిందిగా తెలిపారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఈ కార్మికులు 2024 ఎలక్షన్లో బుద్ధి చెప్పే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసీ నాయకులు ధనాల విష్ణు చౌదరి, కోటిని రామకృష్ణ మరియు నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక విధానాలు, ఆ విధానాలకు వ్యతిరేకంగా టిఎన్టీ ఆధ్వర్యంలో సమర సంఘం పోరిస్తున్నాం రేపు. కాబట్టి కార్మిక లోకం మొత్తాన్ని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కార్మిక లోకం మొత్తం ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలని అణగదొక్కాలంటే మనందరం ఏకమవ్వాలి. కాబట్టి మీ అందరూ ఏకమయ్యి రేపు ఆ సభకు రావాలని చెప్పి సభకు వచ్చి చేపలం చేయాలని కోరుకుంటూ సభ తీసుకుంటాం. చెప్పండి '86లో చికాగో నగరంలో అక్కడ కార్మికులు అక్కడ యాజమాన్యం చేసినటువంటి వెట్టి కార్మికులు వెట్టి చాకరి చేయించుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు కార్మిక లోకం మొత్తం ఏకమయ్యి పోరాడి రక్త తర్పణ చేసి 8 గంటల పని విధానాన్ని తీసుకురావడంతో దాని విజయ చిహ్నంగా మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం. నేటికి 137 సంవత్సరాలు పూర్తయిపోయింది. అప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు మన భారతదేశంలో కావండి మన రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా కార్మిక హక్కుల్ని ఎవరు కూడా హరించరు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో గతంలో అయితే 18వ శతాబ్దంలో ఏ విధంగా అయితే కార్మికులు ఇబ్బందులకు గురయ్యారో అదే రకమైన ఇబ్బంది ఈరోజు గురవుతూ ఉన్నారు. ఆ రోజు వెట్టి చాకరి చేయించుకుంటే ఈరోజు కార్మికుడు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలని సర్దు చేసి ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ఇతర అవసరాలకి వాడుకోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజు విజయ చిహ్నానికి గుర్తుగా మేడే నిర్వహించుంటే ఈరోజు టిఎన్టీసీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని గాజువాక లంకా గ్రౌండ్స్లో మేడే వేడుకల్ని ఈ ప్రభుత్వం మీద కార్మిక శంఖారావంగా మేము భావిస్తూ ఉన్నాం. సమర సంఘం పూరిస్తూ ఉన్నాం. రేపు అక్కడి నుంచి జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది రోడ్డు పడ్డారు. సంక్షేమ బోర్డు నుంచి కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించిన నిధుల్ని 1200 కోట్లు దారి మళ్లించాడు. అదేవిధంగా రాష్ట్రంలో మన జగన్మోహన్ ప్రభుత్వం రోడ్డు మరమ్మతుల పన్ను అని చెప్పి రూపాయి అదనంగా వసూలు చేస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేదు రోడ్ల మరమ్మతుల పన్ను. రూపాయి అదనంగా వసూలు చేస్తూ రోడ్లన్నీ కూడా గుంటలు వేయడం వల్ల రవాణా కార్మికులన్నీ వెహికల్స్ అన్ని పాడైపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులకి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రెగ్యులేట్ చేస్తానన్నాడు. ఉద్యోగస్తులకైతే సిపిఎస్ ఎంత వారం అన్నాడు. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళు 1 సంవత్సరాల కళ వాళ్ళ పెన్షన్ అనేది మీకెందుకు ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళ పని అటు కాని పరిస్థితి. వాళ్ళకి సరైన సమయాన్ని జీతాలు కూడా రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ విశాఖపట్నానికి ఉన్నటువంటి ఒక మణిమకుటం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు ఇవాళ జిల్లా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. 100,000 కుటుంబాలు ఆధారపడి ప్లాంట్ అది, అటువంటి ప్లాంట్ ఇవాళ మా నమ్మకం మా ధైర్యం మా జగన్ అన్నే అని అక్క చెల్లెమ్మలు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుతో అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం కోడూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బూడికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు కార్యక్రమం చేపట్టిన మంత్రి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నారని, మా ధైర్యం మా నమ్మకం జగన్ అన్నే అని అక్క చెల్లెమ్మలు డిప్యూటీ సీఎంతో అన్నారు. గత తెలుగుదేశం హయాంలో పెన్షన్ తీసుకోవడానికి పడ్డ ఇబ్బందులను సీఎం తొలగించారని మంత్రికి అవలు తెలిపారు. ఎలా
జగన్ అన్న ఒక అన్న మరి మాకు అండగా ఉన్నాడని చాలా సంతోషిస్తున్నాం అలా బాగా చెప్తున్నా రైతు భరోసా భూమి మీద మరిగిన మడ్డపులు కూడా పడుతున్నాయి బాగా చూసుకుంటున్నాడు కలిసి ఇంటికి పంపుతున్నాడా ఎందుకనే జగన్మో ఇస్తున్నాడు కదా డబ్బులు బియ్యం బియ్యం ఇంటికి వస్తున్నాయా ఇంటికి పంపించేస్తున్నాడా ఇంతకుముందు పెన్షన్కి ఎక్కడికి వెళ్ళారు మీరు ఎక్కడ నాతవరం మండలం వెదురుపల్లి పంచాయతీ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాళ్ళ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. అలాగే అభివృద్ధి గురించి వారు మాట్లాడటం తగదని అన్నారు. శ్రీవారి గ్రామం కొడవలపూడి అగ్రహారం గ్రామంలో 2 భవనాలు నిర్మించడం, కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించడం, మెటల్ రోడ్డు వేయడం జరిగిందని, అలాగే వెదురుపల్లి గ్రామంలో కూడా 2 కమ్యూనిటీ హాల్స్, ఒక కొత్త వాటర్ ట్యాంక్, సీసీ రోడ్, 80 జగనన్న కాలనీ, మరికొంతమందికి కొత్త కాలనీ కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, మేము చేసిన కార్యక్రమాల్లో ఏమైనా చేయలేదని నిరూపిస్తే తమ రాజీనామాకు సిద్ధమని అన్నారు. నిరూపించలేకపోతే తెలుగుదేశం పార్టీకి నాయకులు రాజీనామా చేస్తారని అన్నారు. అయ్యా అందరికీ నమస్కారం. ఎదురుపల్లి గ్రామం పెద్దల పిల్లలకి నమస్కారం. మొన్న అయ్యన్న పాత్రి గారు పోయిన మంగళవారం సాయంకాలం మరి ఎదురుపల్లి గ్రామం వచ్చి మరి టీడీపీ తరపున మీటింగు చెప్పడం జరిగింది. దాన్ని మేము విన్నాం. మరి అతని మాటల గురించి, అతను విమర్శించిన దాని గురించి మేము ఉన్నాం తప్ప ఆయన వ్యత్యస్తంగా మేము అతను మాత్రమే విమర్శించలేదు. పార్టీలు ప్రధానం చేసుకోవచ్చు, కానీ పార్టీ తరఫున మాట్లాడుకోవడం కూడా చూసుకొని ఆడుకోవాలని మేము అన్నాం తప్ప దాన్ని కౌంటర్ ఇచ్చాం. మేము మళ్ళీ మా వైఎస్ఆర్ తరపు పార్టీ తరఫున మేము కౌంటర్ ఇచ్చాం. దేశ నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు మరి మేమేదో మాట్లాడి తాయి లేదని, జగన్మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి మీకు ఉందా అది నేను అడుగుతున్నాను. మేము గ్రామ తావి రాజకీయ, మీరు దేశ సంబంధించిన రాజకీయ నాయకులు కాబట్టి మీరు మాట్లాడడం విధానం పెట్టే కదా మేము బస్ మీటింగ్ పెట్టి మేము మా పార్టీ తరఫు మేము ఇచ్చాం తప్ప, లేకపోతే అంతకుముందు మేము సరదాకి ఇవ్వలేదు కదా. దాని మీద అంటే ముందు సర్పంచ్ చేసేది, మరి మీ నాకంటే ముందు సర్పంచ్గా మీరు చేసిన అభివృద్ధి ఏదో మీరు పర్రండి. మేము కూడా ఇప్పుడు 2వ సారి సర్పంచ్గా ఇప్పుడు నేను పేషెంట్ ఉన్నాను. నేను ముందు పేషెంట్ చేశాను, మీ తర్వాత మళ్ళీ నేను దీనికంటే ముందు పేషెంట్ చేశాను. నాకు రెండు పర్యాయాల అభివృద్ధి కూడా నేను చూపించాను. ఇప్పుడు నేను ఇంకా నేను అభివృద్ధిలోనే ఉన్నాను. నేను ఇంకా గ్రామ స్థాయిలో ప్రజలకు సేవ చేయలే స్థానంలో ఉన్నాను. మరి మీరు కూడా మరి నాకంటే ముందే చేశారు. మరి నాకు ఏదో క్వాలిటీ సైడ్ గురించి మాట్లాడారు. నేను మీకులా మా బాబు తెచ్చాడు, మా తాత తెచ్చాడు, మా తాతగూరదని నేను అనలేదు. పారంభక సైటే, ఆ పారంభక సైట్ అని ఏటకి మన ఏ పార్టీ తరఫున కూడా పట్టాలు ఇచ్చి పేదవాడిని కాపాడి టైం లేదని అన్నాను నేను. మరి ఆన్లైన్ సైట్ విషయంలో పట్టాలు తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు మీరు అన్నారు, మేము డబ్బులు తీసుకున్నట్టు అన్నారు. మేము డబ్బులు తీసుకున్నట్టు రాంగ్ కాల్ ధర రమ్మంటారా నన్ను, లేకపోతే సైట్లో రమ్మంటారో వస్తాను. తర్వాత అదే సైట్లోని పేదవాళ్ళని ఖాళీ చేసి మాకు అనుకున్న వాళ్ళు ఇచ్చామని అన్నారు.
అది మీ వాళ్ళు ఉన్నారో మా వాళ్ళు ఉన్నారో ఉన్న వాళ్ళు తెలుసు, ఊరికి తెలుసు. మీకు తెలియకపోతే నేను చూపెంతాను రండి. అందరూ కలిసి ఉన్నారో లేకపోతే తీసి ఆ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సైట్లు తీసి మిగతా వాళ్ళ గ్రామంలో రోడ్డు పోలే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోడూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఘనంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి వైశాఖ శుద్ధ దశమి జన్మదిన మహోత్సవం. హాజరైన ఆలయ అధ్యక్షులు బిళ్ళపాటి కృష్ణకుమార్. సత్యదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ నరసింహారావు సారథ్యంలో పట్టణంలో 6 ప్రాంతాలలో సత్యవతమ్మ జన్మదిన వేడుకలు. బీపీ షుగర్లు చెక్ చేసి ఉచితంగా మొక్కలు పంపిణీ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.